వినాయక చవితి అనగానే మన గుర్తొచ్చేది పెద్ద పెద్ద విగ్రహాలు, పూజలు, లడ్డూలు, ఆ 11 డేస్ చేసే రకరకాల ప్రసాదాలు, కలర్ఫుల్ గా జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ ఇలా ఉంటే ఒక బ్యాచ్ ఉంటది. వాళ్ళకి వినాయక చవితి అంటే అదొక ఉద్యమం. వాళ్ళు చేసే పండుగ గురించి కొంచెం సేపు మాట్లాడతాం. ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళదే, నో డౌట్. కానీ ఈ రకం సెలబ్రేషన్స్ వేరే లెవెల్ ఉంటాయి. అందుకే అది ఈరోజు మన టాపిక్ అయింది. ఉద్యమంలో మొదటి ఘట్టం చందా వసూలు డిస్కషన్. అరే, లాస్ట్ ఇయర్ మహేష్ గారు చాలా తక్కువ ఇచ్చాడు, సంతోష్ గారు అయితే అసలు ఇయ్యనే లేదు, సుధాకర్ నాన్న కూడా ఈసారి గట్టిగా అడిగి ఎక్కువ వసూలు చేయాలి అంటూ జరుగుతుంది. మొత్తానికి అందరూ ఇస్తున్నారో లేదో చూస్తారు, కానీ వాళ్ళలో వాళ్ళు ఇస్తున్నారో లేదో చూసుకోవడం మర్చిపోతారు. ఏ మనుషుల నాకు ఆ మాత్రం పొరపాట్లు చేయరా, చేస్తారు. కానీ వీళ్ళు ఎవ్రీ ఇయర్ చేస్తారు, అంతే తేడా. చందా అయిపోయింది, ఇంకా చలో దూల్పే. అరే, శంకరన్న పంపిండు, గణేశుడు పెద్దగా ఉండాలి, రేట్ మాత్రం చిన్నగా ఉండాలి, కావాలంటే కార్పొరేటర్తో కాల్ చేస్తాం అంటూ డాగేస్తారు. అందరికీ ఒకటే బొమ్మ నచ్చదు కాబట్టి అక్కడ కొంచెం సేపు చర్చలు జరిపి డేట్ చీప్లో ఒక ఆటోనో డీసీఎంనో మాట్లాడి తీసుకొస్తారు. ఇంతలో పండగ రానే వచ్చింది. కానీ 1 వీక్గా ఇదిగో చేద్దాం అదిగో చేద్దాం అనుకుంటున్న మండపం పనులు ఇంకా స్టార్ట్ గానే లేదు. ఇంకా తప్పదు కాబట్టి పండగ మధ్యాహ్నం అందరూ తలో చేయి వేసి ఫినిష్ చేస్తారు. మనకు వండే బ్యాటింగ్ అలవాటే కదా. ఇక పూజా సామాన్లు, ప్రసాదాలు, అతి విలువైన సౌండ్ సిస్టమ్ రెడీ చేసుకుని పంతుల కోసం వెయిట్ చేస్తుంటారు. ఆ పంతులు ఎప్పుడొస్తాడో ఎవ్వరికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఆయనకు కూడా కాల్ షీట్ ఆ రేంజ్లో ఫుల్ ఉంటుంది. మరి ఈ లోపల భక్తుల కోసం ముందే పెన్ డ్రైవ్లో వేసుకున్న రీరీమిక్స్ డీజే స్మార్ట్ శంకర్ పాటలు ప్లే చేస్తారు. సరే, పూజ అయిపోయింది. ముందే షెడ్యూల్ ప్రకారం ఏదో ఒక ఇంటి నుండి వచ్చే ప్రసాదం అందరికీ ఇవ్వడం కూడా అయ్యింది. మరి ఇప్పుడు నైట్ మండపంలో కొంతమంది ఉండాలి కదా, లేకపోతే నైట్ షిఫ్ట్ ఆర్టిస్టులు వచ్చి పూజా సామాన్లు మరీ కంఫర్టబుల్గా ఉంటే లడ్డూనే లేపుకొని పోతారు. మరి ఇప్పుడు నైట్ అక్కడ ఉండే వాళ్ళు మాత్రం మనుషులు గారా, వాళ్ళకు మాత్రం బోర్ కొట్టదా? అరే, తంబోలా ఆడదాం అంటాడు ఒకడు, రే కిడ్స్ ప్లే తంబోలా, మెన్ ప్లే పత్తాలు అంటాడు ఇంకొకడు. ఆ రకంగా వినాయకుడు ఎంపైర్గా పీపీఎల్ జరుగుతుంది. పీపీఎల్ అంటే క్రికెట్ అనుకునేరు, పత్తాల ప్రీమియర్ లీగ్ అండి. ఇలా 2 రోజులు గడిచాక సడన్గా అమ్మ రేపు లంచ్ గణేశున్ దగ్గరే అంటూ ఇంట్లో చెప్తారు. గల్లీలో ఎవ్వరు ఇంట్లో వంట చేయకుండా ఆ పూటకి సరదాగా బయటకు వచ్చి తింటారు. దానికి వాళ్ళు పెట్టిన పేరే అన్నదానం. ఇంకొంతమంది అయితే ఆ 11 డేస్ ఇంట్లో తిననే తినరు, ఎందుకంటే ప్రతిరోజు ఏ టైంకి చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో షెడ్యూల్ మొత్తం వాళ్ళ దగ్గర ముందే ఉంటుంది కాబట్టి. ఇట్లా అన్ని ప్రోగ్రామ్స్ జరిపిస్తూ ఉద్యమంలో ఆఖరి ఘట్టానికి చేరుకుంటారు. అదేనండి నిమజ్జన కార్యక్రమం. నిమజ్జనం ఊరేగింపు ప్రోగ్రామ్ మొదలవబోతుంది. ముందుగానే పక్కా ప్లానింగ్తో మ్యాక్సిమం డిస్కౌంట్స్తో తెచ్చిపెట్టుకున్న ఎనర్జీ డ్రింక్స్ రెడీగా ఉన్నాయి. కానీ ప్రోగ్రామ్కి అవసరమైన వెహికల్, బ్యాండ్, జనరేటర్, లైట్స్ ఇవన్నీ ఇంకా రానేలేదు. మనోళ్ళేమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. సరే, ఫైనల్గా 8 ఇంటికి స్టార్ట్ చేద్దాం అనుకున్న ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి 12 అయింది. ఇంకా ఫస్ట్ మన బ్యాండ్ బాజా బ్యాచ్ వెళ్ళి రీఛార్జ్ అయ్యి వస్తారు. తర్వాత మన డాన్సర్స్. పాపం, మరి వాళ్ళు చిందేస్తే గానీ మందేయలేరు, అది వాళ్ళ బలహీనత. ఇంకా డీజే స్టార్ట్. డ్యాన్స్ ఫ్లోర్ మొత్తం ఖాళీ ఉంచకుండా ఒక బ్యాచ్ తర్వాత ఇంకొకరు వెళ్ళి డ్యాన్స్ ఆడుతూనే ఉంటారు. ఇంకొంతమంది డ్యాన్స్ చేసేది తక్కువ, పక్కన చూస్తున్న వాళ్ళని గుంజేది ఎక్కువ. పాపం, ఇవన్నీ చూస్తున్న వినాయకుడు, అరే నెక్స్ట్ ఇయర్ పండగకి నా పేరు కాకుండా వేరే ఏదైనా పేరు పెట్టుకొని చేసుకోండ్రా అని అనుకుంటాడేమో. ఆ రకంగా గల్లీలో గంటలు గంటలు డ్యాన్స్ చేస్తున్న మనోళ్ళు పోలీస్ మామలు వచ్చి హడావిడి చేయగానే ముందుకు కదులుతారు. గల్లీ దాటగానే సగం ప్లేయర్స్ రిటైర్డ్ అయిపోతారు. మరి ఏరియా దాటగానే డాన్సర్ పక్షులన్నీ సైలెంట్గా ఇంటికి చేరుతాయి. ఇంకా అక్కడ మిగిలింది మద్యపానం నిషేధించిన మహారాజులు మాత్రమే. వాళ్ళే దగ్గరుండి నిమజ్జనం పూర్తి చేసి నెక్స్ట్ డే మధ్యాహ్నానికి ఇంటికి చేరుకుంటారు. ఇక్కడితో అయిపోయింది అనుకోకండి, ఆ వచ్చే వీకెండ్ వినాయక చవితి సెలబ్రేషన్ సక్సెస్ మీట్ జరుగుతుంది. బ్రాకెట్స్లో ఓన్లీ ఫర్ ప్రైమ్ మెంబర్స్. అమ్మయ్యా, ఈ ఇయర్ బాగా జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా చేద్దాం అనుకుంటూ సెలబ్రేషన్స్కి ఫుల్ స్టాప్ పెడతారు. ఇట్లాంటి బ్యాచ్ మనం అందరం ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటాం కదా, ఏమంటారు?
ఇట్లాంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ నెక్స్ట్ పాడ్కాస్ట్ తో మీ ముందు ఉంటా. అప్పటి వరకు స్టే సేఫ్, స్టే హెల్దీ.